నమస్తే, బాగున్నారా? ఈరోజు నేను మునక్కాయ బేళ్ల పులుసు ఉప్పు చేప చేస్తున్నా. మునక్కాయ బేళ్ల పులుసు కోసం ముందు ఏం చేయాలంటే, కందిబేళ్ళు రెండు సార్లు కడుక్కొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక చెంబు నీళ్ళు వేసుకొని రెండు విజిల్లే రాణించుకోవాలి కుక్కర్లో. మళ్ళీ మునక్కాయలను టమాటోలను ముక్కలుగా కోసి పెట్టుకోవాలి, ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలన్నీ. మళ్ళీ ఒక పెనంలో కొంచెం ఒక గంట నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిబేళ్ళు వేసుకొని మళ్ళీ కొంచెం చిటికెడు మెంతులు వేసుకోండి, చెప్పినా కదా మంచిదని. కరివేపాకు ఫ్రెష్గా ఒక రెండు పచ్చిమిరపకాయలను పొడవుగా జీల్చుకొని వేసుకొని రెండు ఎర్రగడ్డలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని వేసుకోండి. ఒక స్పూను స్పూనున్నర పసుపు వేసుకోండి. మళ్ళీ ఈ టమాటోలను ఒక మూడింటిని కోసుకొని వేసుకోండి. కొంచెం మగ్గినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ను ఒక స్పూన్ వేసుకోండి. మళ్ళీ ఒక రెండో మూడో లవంగాలు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఈ మిరప్పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకొని ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి. బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మునక్కాయలు ఈ పక్క ఆ పక్క చెక్కు తీసి పెట్టుకొని ముక్కలు కోసుకున్నాం కదా, ఆ మునక్కాయలను వేసుకోండి. వేసుకొని బాగా కలిపి మళ్ళీ నీళ్ళు పోసుకోండి, తగిన నీళ్ళు పోసుకొని మనం ఉడకబెట్టుకున్నాం కదా కందిబేళ్ళు, ఇదో ఇట్లనే ఉడకాలి, ఎక్కువ ఉడకకూడదు, మరీ మెత్తగా రామకూడదు, అసలు గంటతో కలిపెట్టాలి చాలు. ఎందుకంటే బేళ్ళు బేళ్ళే కనపడాలి, బేళ్ళ పులుసు కదా అందుకు. ఆ మునక్కాయలు అన్నీ కూడా ఈ మసాలా అంతా కలిపి ఈ బేడల్లో వేసుకోవాలి. వేసుకొని ఒకే ఒక విజిల్ పెట్టండి కుక్కర్, ఇంకేం వేయద్దు. ఉప్పు వేసుకోండి మర్చిపోకుండా. దీంట్లో చింతపండు ఏం వేయకూడదు అన్నమాట. ఉప్పు వేసుకుంటే చాలు, ఒకే ఒక విజిల్ పెట్టండి, అయిపోతానే. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, చాలా బాగుంటుంది. సంగట్లోకి అయితే ఇంకా అద్దిరిపోతుంది అన్నమాట. సంగట్లోకి దీని కాంబినేషను ఇంకా సంగటి చపాతి రొట్టె అన్నంలో కూడా బాగుంటుంది. ఇది సాంబార్ లాగుండదు, కొంచెం గట్టిగా ఉంటుంది, బేళ్ళు బేళ్ళు కూడా ఉంటుంది అన్నమాట. మీరు కూడా చేసుకోండి, ఎట్లా కుదిరిందో నాకు చెప్పండి. మునక్కాయలు ఈ బేళ్ళ పులుసులో బాగా ఉడికి మళ్ళీ కమ్మగా ఉంటాయి, తింటంటే పెరుగన్నంలోకి నంచుకుంటే అద్దిరిపోతుంది అన్నమాట. ఈ మునక్కాయలను బేళ్ళ పులుసులోది మసాలా ఉంటుంది కదా అల్లం తెల్లగడ్డ, దీనికి మంచి కాంబినేషన్ ఏంటంటే ఉప్పు చేప. ఈ ఉప్పు చేపను ఏం చేయాలా, ఇట్లా మనం ఈ పక్క ఆ పక్క అంతా క్లీన్ చేసుకొని ముక్కలు కోసి ఎండబెట్టి పెట్టుకో ఉంటాం కదా, ఒక సీసాలో ఎత్తి పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ఒక రెండు నిమిషాలు నీళ్ళలో కడిగేసి మళ్ళీ బాగా ఇట్లా ఏదన్నా గచ్చుకు రుద్దాలన్నమాట, రుద్ది కడుక్కోవాలి. అన్నిటినీ ఇట్లా క్లీన్ చేసుకోవాలి, ఎన్ని కావాలంటే అన్ని ఎండు చేపల ముక్కలను. దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకూడదు, నూనె పెట్టుకొని పెనంలో దాంట్లో చిట్టికెడు ఉప్పు వేసుకొని, ఎందుకంటే పెనానికి అతుక్కోకుండా చేప ముక్కలు ఉప్పు వేసుకుండేది. ఇప్పుడు దీంట్లో ఈ చేప ముక్కలు అన్నిటినీ పరుచుకోండి. పరుచుకొని తక్కువ మంటలో బాగా రెండు పక్కల తిప్పుకుంటూ ఎర్రగా ఎంచుకోండి కరకర అనేంతవరకు. ఇట్లా మళ్ళీ లాస్ట్లో దించేటప్పుడు కారం పొడి చల్లుకొని బాగా కలబెట్టుకోండి, ఇట్లా కిందికి పైకి గంటతో కలబెట్టుకుంటే చితికిపోతాయి, ఎందుకు గలగలగల అని సౌండ్ కూడా వస్తుంది బాగా ఎగితే. ఇట్లా పెట్టుకోండి, పెట్టుకొని తిని చూడండి, అద్దిరిపోతుంది అంతే. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.